ఇటీవల కాలంలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ అయిపోవడం ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడం ఇలా అన్నీ జరిగిపోయాయి అయితే ట్వంటీ ట్వంటీ ఐపీఎల్ ముగిసిందో లేదో అప్పుడే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ట్వంటీ ట్వంటీ వన్ ఐపీఎల్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పనిలో పడ్డాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ కోసం త్వరలో జరగబోతోన్న వేలానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో ఫ్రాంచైజీలు మీడియాతో చాలా విషయాలను చెబుతున్నాయి కొత్త ఫ్రాంచైజీలు వద్దని తెగ చెబుతున్నాయి బీసీసీఐకి కొద్దిగా వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్తో పాటుగా మరికొన్ని టీంలు పూర్తిస్థాయి ప్లేయర్ల వేలం వేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉంటే మరికొన్ని టీంలు మాత్రం పూర్తి స్థాయి వేలానికి అస్సలు ఒప్పుకోవడం లేదు ఇదే విషయమై ఫ్రాంచైజీలు తమ అభిప్రాయాలను బాహటంగా మీడియా ముందు చెబుతున్నాయి ఈ వ్యవహారంతో విసుకు చెందిన బీసీసీఐ ఫ్రాంచైజీలన్నిటికీ గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ ఏమని పేర్కొనేదంటే రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్కి సంబంధించిన నిర్ణయాలను ఫ్రాంచైజీలు ఇప్పుడే తీసుకునే అవసరం లేదు దానికి ఇంకా సమయం మిగిలి ఉంది ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకున్నాక దానికి సంబంధించిన అధికారిక ప్రకటన తెలియజేస్తాం పూర్తిస్థాయి మెగావేలం నిర్వహించాలా లేదా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ ఎలా జరగబోతోంది కొత్తగా ఎన్ని ఫ్రాంచైజీలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనే విషయాలను తెలియజేస్తాం డిసెంబర్ నెలలో ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకున్నాక దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చే వరకు ఇలా అనవసరమైన వాదనలు తీసుకురావద్దు అని ఫ్రాంచైజీలకు బీసీసీఐ శుతిమెత్తని హెచ్చరిక జారీ చేసింది కొత్త ఫ్రాంచైజీల వేలం గురించి మెగా ఆక్షన్ గురించి బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన తెలుపుతుంది ఆ నిర్ణయం పైన ఫ్రాంచైజీలు ఎలా స్పందిస్తాయి అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి మరి ఈ విషయాల గురించి పూర్తి స్థాయిలో తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి